జొన్న రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జొన్న రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, తరిగిన అల్లం ఒక టీ స్పూను, కరివేపాకు రెండు రెమ్మలు, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం ఒక టీ స్పూను, నూనె రెండు టేబుల్ స్పూన్లు. మరి ఇప్పుడు జొన్న రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? ఓకే అండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. యా జొన్నతో చేస్తున్నందుకు. నార్మల్ ఇక్కడ కూడా వాటర్ పెట్టేసుకుందాం అండి. ఓకే. ఇక్కడ వాటర్ ఎందుకండి? సో అంటే వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, మనకు కొంచెం ఫాస్ట్ అవుతుందనే. ఓకే ఓకే. నార్మల్ ఎక్కువగా గోధుమ రొట్టెల కన్నా జొన్న రొట్టె తినండి చల్వా అండ్ చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. జొన్న రొట్టెలు ఎవరికి రాదు చేయడం, అంటే కొంతమంది వరకు వచ్చు, కొంతమందికి అయితే అసలు కష్టం చేయడం. సో అలాంటి వాళ్ళకి ఇది బెటర్, హ్యాపీగా జొన్నలు ఇలా ఉప్పాలా చేసుకొని ఇంకొంచెం టేస్టీగా తిండం. దీంట్లో అంటే రవ్వతో మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూపిస్తే చాలు, దాంట్లో ఏవేవో అల్లుకొని మేము చేసుకుంటూ ఉంటాం ఇంకా. ఓకే. ముందుగా సో దీంతో మనం పులిహోరలా కానీ లేదా హల్వాలా కానీ, సో వెజిటేబుల్ కాంబినేషన్ లో ఇంకా మన ఇష్టం చాలా కాంబినేషన్స్ లో ఇంకా చేసుకోవచ్చు. ఓకే. సో పోపు కొంచెం మనకు దూరంగా రావాలండి ఉప్మాకి. ఓకే అండి, ఇది కొంచెం దూరంగా వచ్చేసింది కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన అల్లం, కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే జీడిపప్పు. ఓకే. ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్. ఎస్. ఓకే. సో ఇది కొద్దిగా వేగితే సరిపోతుంది. సో దీంట్లో మనం సో ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం కదా. ఈజీగా ఫాస్ట్గా వండుకోవడం ఇలా ఇలా. ఓకే. సో నీళ్ళు పోసుకుంటే మరి స్టార్ట్ అయిపోయింది. మరగాలి కొంచెం. ఓకే. మరి ఆలోచన ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా, మీకోసం ఇంకొక మంచి చిట్కా. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దానిమ్మని తరచూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యం నుంచి దూరంగా ఉండొచ్చు. చిట్కా చూసారుగా, వాటర్ కూడా మరగడం స్టార్ట్ అయిపోయింది. అవునండి. సో దీంట్లో ఇప్పుడు మనం జొన్న రవ్వ, ఇది ఈజీగా బాయిల్ అయిపోతుందా అండి? కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. జొన్నల ఉప్మా టేస్ట్ ఎలా ఉండొచ్చండి? అంటే నార్మల్గా మనం ఇవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ తో బాగానే ఉంటుంది అనుకుంటాను. బాగుంది. యా. ఓకే. సో ఇది మనకు దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఓకే. ఆల్మోస్ట్ అన్ని వేసినట్టే కదండి, డైరెక్ట్ ఇంకా ఇది ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంటే లాస్ట్ కొంచెం ఒక రెండు ఐటమ్స్ ఉన్నాయి, అది కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసుకుందాం. ఓకే. మరి ఆలో మా కారం చేసి చూపిస్తారా? ఓకే. ఓకే. ఏదో వెరైటీగా కొత్తగా చూపించబోతున్నారు అనుకుంటున్నాను. ఏంటంటే అండి, సో ఇక్కడ ఒక చిన్న ఇల్లు షేప్ లో చేస్తున్నాం. ఇల్లు షేప్ లో? ఓ. ఇక్కడ ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. ఓకే. ఆ ఒక్కటండి, ఇది కలుపుతూ ఉండాలా లేకపోతే అక్కర్లేదా? కొంచెం దగ్గరకు వచ్చాక, కొంచెం దగ్గరకు వచ్చాక అప్పుడు మనం కలపొచ్చు. ఓకే. సో ఇవి కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం అండి. ఇవి కూడా యూజ్ చేస్తారా? ఓకే. సో ఇది ఇలా. ఓకే. సో ఇది ఇక్కడ వస్తుందండి.
అంటే మామూలు మనం చిమ్నీలా పెట్టేసుకుంటాం కదా, సో ఇక్కడ మనం డోర్లా పెట్టుకోవడానికి క్యాప్సికం తీసుకుంటున్నాను. ఓకే, కొంచెం కలర్ఫుల్గా. అవునండి. నెక్స్ట్ క్యారెట్. విండోస్లో విండో. ఓకే, సో ఇది స్క్వేర్ లేదా రెక్టాంగిల్గా మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టమైన మోడల్ అనమాట. రెండు కావాలి కాబట్టి ఇలా స్లైసెస్లా చేసుకుని. ఓకే, చిన్నప్పుడైతే ఫస్ట్ ఒక 2-3 ఐటమ్స్ తర్వాత డ్రాయింగ్ నేర్పించాలంటే ఈ హౌస్ నేర్పిస్తారు కదా ఎక్కువగా. అవునండి, అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఇంకా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ ఈ గ్యాప్ లో మనం కొంచెం టమాటో సాస్ తో చేసుకుంటున్నాం. ఓకే, సో వాళ్ళు తినేప్పుడు అలా డిప్ చేసి తినే డిప్ చేసి తినేసి ఈ గ్యాప్. ఓకే అండి, రెడీ అయ్యండి. రెడీ, బాగుందండి, మంచి హౌస్, సూపర్ ఉంది. సో ఇది కొద్దిగా ఉడకాలి మనకు. ఎస్, దగ్గర ఉంటాయి, దగ్గరకు వచ్చేసింది. యా, ఇక్కడ తవా తీసుకున్నా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఫైనల్గా 2 ఐటమ్స్ యాడ్ చేస్తాం అన్నారు కదా, ఇదేనా? అవునండి, కొత్తిమీర అండ్ నిమ్మరసం అండి. నిమ్మరసం, సో కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, ఓకే అండి, రెడీ అవుతుంది. ఓకే, ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, రెడీ అండి. ఓకే, వేడి వేడిగా జొన్న రవ్వ ఉప్మా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. జొన్న రవ్వ ఉప్మా తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరిగాక జొన్న రవ్వ వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ ఉప్మా రెడీ.